సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి భోజన్ నిధికి శ్యామలా పార్కి హరినాథ్, వివియన్ హరినాథ్ బాబు, ఎన్ రామచంద్రారెడ్డి, రేవతి శ్రీకర్, కోడి ముంజ లింగయ్య, లక్ష్మి సాగర్, రమేష్, స్వప్న, కృష్ణవేణి, మల్లమ్మ, సరస్వతి, శివమ్మ, దుర్గా లావణ్య, దుర్గా లావణ్య నీకు జన్మదిన శుభాశీస్సులమ్మ, సత్యనారాయణమూర్తి, వాణికుమారి, విష్ణు శర్మ, విజయవర్ధన్, గండపల్లి శంకర్రావు, గిరిజ, సాయి వైభవ్, వడవల్లి వెంకట శేషకిర్రావు, శిరీష, ఆనంద్ సాయి, హేమ, ఎం శ్రీనివాస్, ప్రభుకుమార్, రమాదేవి, ఓంకార్, అభినవ్, సుబ్బలక్ష్మమ్మ, బిహెచ్ఎల్ నుండి, శ్యామల ప్రతికంఠం, లక్ష్మీ జగదంబ చుక్కన, మా పెదనాన్నగారు ఉడిమూడి వెంకటరాజు కీర్తిశేషులు మే 20న స్వర్గస్థులైనారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తప్పకుండా వారు ఎక్కడున్నా సాయి సన్నిధి లభించాలని, వారు ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటున్నా. శేష మంజుల, నాగ వెంకట, సత్య జగదీష్, మంజుల భర్తడు మంజుల నీకు జన్మదిన శుభాశీస్సులమ్మ, వెలుపల రజని, కమలాదేవి, వై చెన్నకేశవరెడ్డి, వై అనిత, సాయి చతుర్వేది, కోటేశ్వరరావు, అంజని, నిత్యరామ్, పుష్ప, రోషన్, సాయి, ఆనంద్, నాగమల్లేశ్వరి, భానుప్రత్యూష, నాగజ్యోతి, నాగజ్యోతి భర్తడు నాగజ్యోతి నీకు జన్మదిన శుభాశీస్సులమ్మ, బిక్కి రవీందర్, అలివేని మంగ, సాయి సహస్ర తేజస్వి, సాయి మహర్షి, అనసూర్య, జే చంద్రారెడ్డి, వినోదిని, నవ్యత మ్యారేజ్ డే, నవ్యత నీకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు, లక్ష్మణరావు, సుంకూరి, కాకి రాంబాబు, కృష్ణవేణి, తేజస్వి, లావణ్య, బల్లా సాంబశివరావు, నాగమణి, జ్యోతి స్వరూప్, యతిరాజం, ఆనందరావు, కళ, రమణి పెళ్లిరోజు సందర్భంగా మీ దంపతులకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు, జి నరేష్ రెడ్డి, ఉదయ్, ప్రజ్వల, అట్ల కొండలరావు, రమాదేవి, కంజం శ్రీనివాసరావు, జ్యోతిర్మయి, శ్రీ చాణుక్య, వెంకటరమణ, రమణమ్మ, వెంకట సుబ్బయ్య, మీ అందరికీ కూడా సమర్థ సద్గురు సాయికృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి జై సాయినాథ్.